నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాసుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ నందిబాట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు ధనుషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం తృతీయ ముందు శని వక్రీకరించి ఉండడం అలాగే చతుర్థమందు రాహు దశమందు కేతువు షష్టము వందు కుజగురుల యొక్క సంచారం మరియు అష్టమందు రవి యొక్క సంచారం నవముందు శుక్రబుద్ధుల యొక్క సంచారం వెలసి చూసుకున్నట్లయితే దైవానుగ్రహం తప్ప గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీద కొంత నిందలు బంధుమిత్రులే తోటివారే వేస్తారు కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు వృత్తి వ్యాపారంలో కావచ్చు లౌక్యముతో మీరు శ్రద్ధతో మీరు వ్యవహరించండి ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఏమాత్రము మీరు అలసత్వం చూపినా అనుకోని కారణాల వల్ల అపనిందలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేయని పనికి మీరు తప్పుగా మీరు బాధపడతారు చేయని పనికి మీరు ఇబ్బందులు పడేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి కాబట్టి ఎటువంటి అపనిందలకి తావివ్వకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు వ్యాపార విస్తరణకు సంబంధించి అలాగే ఈ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన చేయ ప్రయత్నాలు చాలా మటుకు మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎంత గొప్పగా మీ యొక్క ఎఫర్ట్ పెట్టి మీ యొక్క పనులు చూపినప్పటికీ కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వృ వృత్తిలో కావచ్చు అభివృద్ధి పొందలేకపోతున్నాం అనేటువంటి భావనతో పాటుగా మీ యొక్క మీరు అశక్తుల్ని అనేటువంటి ఒక భావన మీరు పెరగడం తద్వారా నెగిటివ్ ఎనర్జీతో మీరు ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఏది కూడా దరిచేరనీయకుండా మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే గ్రహ సంచారం ఈనాటు ఉన్నటువంటి గ్రహ సంచారం మళ్ళీ ఎప్పుడు అలాగే ఉండదు రాత్రి తర్వాత పగలు ఎప్పుడే వర్షం తర్వాత ఎండ మామూలే కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మంచి జరుగుతుంది అలాగే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు బాగా శ్రమపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి ఉద్యోగార్థులకి అయితే కాస్త మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకోకపోవడమే చాలా మంచిదని గమనించగలం మార్పు కోరుకుంటే అది మీ యొక్క భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారుతుంది ఇక ముఖ్యంగా విద్యార్థులకి శ్రద్ధతో అధిక శ్రమ పడితే తప్ప మంచి విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్ సంపాదించుకోలేకపోతారు అనుకున్నటువంటి కంటే కొద్దిగా తక్కువ శాతంతో ఉత్తీర్ణత శాతంతో మీరు ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చు ఇక ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఆశించకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందడుగు వేస్తేనే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అన్ని రకాలుగా శుభయోగమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా భాగస్వామ్యుల మధ్య పొరపచ్చాలు జరిగే అవకాశం జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి మహిళా రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు శుభదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు ఏతావాత తావాతా తీసుకునేటువంటి నిర్ణయంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని రకాలుగా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఏ సమయంలో అధిక ధనం ఉంటుంది ఏ సమయంలో రాబడి అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటి రెండు తారీఖుల్లో ప్రధానంగా మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి రానివాకీలు వసూలవుతాయి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే జీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు ఆనందంతో కుటుంబంతో గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక మూడు నాలుగు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటనే ఆందోళనతో మీరు కొంత ఇబ్బందికరంగా మారుతారు అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులైతే ఉన్నత విద్యకి ఎలా అనే ఆలోచన కానీ లేకపోతే ముఖ్యంగా పిత్రార్జితం స్వార్జితం సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోనే ఈ యొక్క మూడు నాలుగు తారీఖుల్లో గోచరం అవుతాయని చెప్పొచ్చు ఇక గమనించుకున్నట్లయితే అధిక ధనవ్యయం కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కొత్తగా మీరు ఆ రోజున ఆకస్మికంగా ధన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం మూడు నాలుగు తారీఖుల్లో పెట్టాల్సినటువంటి ఖర్చును తగ్గించుకోవడము ఆ ఖర్చును వాయిదా వేయడం చేసుకున్నట్లయితే ఆకస్మికంగా అయ్యే ఖర్చులకి తోబాటుగా మీకు కొంతవరకు ధన నష్ట నివారణ జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ప్రధానంగా మీ యొక్క సంతానంతో వాగ్వివాదాలు కానీ సంతానంతో విభేదాలు కానీ లేదా సంతానం మూలకంగా ఖర్చులు కానీ సంతానం మూలకమైన సమస్యలు కానీ ఏర్పడతాయి కాబట్టి లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే చాలా మంచి చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కూడా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం గోచరం ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కొంత కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా మటుకు మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యంగా ఉద్యోగార్థులకి మీ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా అధికారుల యొక్క అండదండలు లేదా అధికారుల యొక్క అనుగ్రహం కానీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం గోచరం అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పదకొండు పన్నెండు తారీఖుల్లో మీరు పొందుతారు ఇంకా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఏదైనా పని చేయాలన్నా బద్ధకంతో కూడుకున్నటువంటి పని ఏ పని ముందు లక్ష్యం అనేటువంటిది లేకపోవడము ఏ పని చేయాలనేటువంటి ఆసక్తి లేకపోవడం బద్ధకం పెరగడం తద్వారా అన్ని పనులు కూడాను వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు నాలుగు తారీఖుల్లో ఆకస్మిక వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఏదైనా ప్లానింగ్ ప్రకారం మీరు పెట్టుకున్న ఖర్చులు ఏదైతే ఉంటాయో అవి తగ్గించుకోవడము లేదా వాయిదా వేసుకోవడం చేసుకోండి ఎందుకు అని అంటే ఈ మూడు నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆకస్మిక ధన ఖర్చులు ఉన్నాయి ధన వ్యయం అవుతుంది కాబట్టి మీరు పెట్టుకున్న ఖర్చులతో పాటు ఆకస్మికంగా జరిగే ఖర్చులతోడైతే ఇబ్బడి ముబ్బడి అయిపోయి ఖర్చులకి అధికంగా ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా సంతోషంగా ఉండగలుగుతాడు సమస్యల నుంచి భరించగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు నాలుగో తారీఖు రోజున అమావాస్య ఆదివారము మరియు పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో కర్మదోష ప్రభావం గత జన్మ కర్మదోష ప్రభావం అనే సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యల నివారణకి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నివారణకి కర్మదోష నివారణ హోమాలు మరియు తెలిసి తెలియక ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల కలిగే శాప నివృత్తికి శాప నివృత్తి హోమాలతో పాటుగా వృషభమిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది మీ గోతనామాదులతో అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురువుగారు ఇప్పుడు ధనుసు రాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలండి ధనుసు రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసమే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయడం సంధ్యా సమయంలో గౌరీ పార్వతీదేవి అమ్మవారికి దేవాలయానికి చేరుకొని కుంకుమార్చన జరిపించడం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు అలాగే మీ యొక్క జాతకరీత్యా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇంకా ఉద్ధృతమవుతున్నాయి తగ్గట్లేవు అనుకుంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాల సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు ధనుషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్